సాధినేని యామిని టీడీపీ స్పోక్ పర్సన్గా అధికార ప్రతినిధిగా సోషల్ మీడియాలోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ తెలుగుదేశం పార్టీ వాయిస్ని గట్టిగా వినిపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలతో పొలిటికల్ సెలబ్రిటీగా మారారు ఆమె. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మల్లెపూలు నలపడం తప్ప ఇంకేం చేయలేరంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చవిచూసి నేటికీ ట్రోల్ చేయబడుతున్నారు. ఇక సినీ నటి దివ్యవాణి ఎన్నికల ముందు టీడీపీ తీర్థం తీసుకుని వైసీపీ బీజేపీ పార్టీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. అయితే ఆమెకు రాజకీయపరమైన అనుభవం లేకపోవడంతో పాటు విషయ అవగాహన తక్కువగా ఉండడంతో పలుమార్లు నెటిజన్ల చేతిలో ట్రోల్ చేయబడ్డారు. అయితే ఈ ఇద్దరిని కంపేర్ చేస్తూ పోస్ట్ వదిలింది వివాదాల వీరపుత్రిక శ్రీరెడ్డి. రాష్ట్రంలో ఎవరికీ దివ్యవాణి నచ్చలే, టీడీపీ తొలి నుండి ఒక స్థాయి ఉంది, ఆ స్థాయిని దివ్యవాణి అందుకోలేకపోయింది, ఆమెను అక్కడితో ఆపేస్తే మంచిది, దివ్యవాణి కంటే సాధినేని యామిని సూపర్, అవతలోడికి పోపిస్తుంది అంటూ యామినీకి ప్రశంసలు, దివ్యవాణికి చురకలంటించింది శ్రీరెడ్డి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.